బాబు పవన్ కళ్యాణ్ గెలిచారు కదా కలిసి పోటీ చేస్తే వాళ్ళు గెలిచే అవకాశం ఉందా ఏమంటారు వాళ్ళ మీటింగ్ గురించి అసలు గెలవరు బాబు నాయన మీకు దండం పెడతా గెలవరు వాళ్ళు గెలవరు జగన్ గారు గెలుస్తాడు అది మాకు అన్నీ ఇస్తున్నాడు పేదవాళ్ళు ఒకసారి ఏం జరిగింది తెలుసా నా ఏమంట పనికి వస్తుంది ఒక అమ్మాయి చేపలు అమ్ముకుంటుంది ఎండి చేపలు ఆంటీ పదివేలు ఇప్పించు ఆంటీ పదివేలు ఇప్పించు అంటే ఎక్కడ దేశం అంతా తిరిగాం 10 రూపాయలు వడ్డీ అయితే ఇస్తామంటున్నారు ఎవళ్ళు ఇవ్వాల ఆమెకి ఇదేది ఇది 45 18,000 ఆంటీ 18,000 బండి నాకు ఎవరు ఇవ్వక్కర్లేదు జగన్గారు పంపించేశాడు నేను అమ్ముకుని బతుకుతున్నాను అంతే మరి అట్ట ఎంతోమంది బతుకుతున్నారు ఏముంది ఆయన ఇవ్వమంటే కదా మేము పేదవాళ్ళం బతికేది లేకపోతే ఎట్ట బతుకుతాం ఎవడన్నా 1 రూపాయి ఇచ్చాడు ఇది వరకే ఇవ్వలా కాళ్ళు పోయి నీ నడిచి నడిచి జగన్మోహన్ గారు ఆయనకి తేడా ఏంటి అడిగితే ఏమంటారు చాలా తేడా ఉంది కూతు కాదు 10 లక్షల తేడా ఉంది చంద్రబాబుకి జగన్ గారికి తెలుసా అంటే ఈ పెన్షన్ ఇచ్చే విషయంలో చాలా మందికి కట్ చేస్తున్నారు అనేక లేదు లేదు అంత మాయే దుబారా చేస్తున్నాడు ఓరకనే మాయ మాటలు చెప్తున్నాడు అబద్ధాలు ఆడకూడదు గెలువు గెలువు వద్దన్లా మౌనంగా ఉండే గెలువు చక్కగా మంచి మాట్లాడు మాట్లాడు గెలు వాళ్ళని చంపే అక్కడ 8 మంది చచ్చిపోయారు అది ఎవడ బాధ్యత కీరుకులో పెడతారా మీటింగు పెట్టకొచ్చా పవన్ కళ్యాణ్ వాళ్ళని పరామర్శించకుండా చంద్రబాబుని పరామర్శించారు ఏమంటారు దీని గురించి మరి అది తప్పు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ఎక్కడో ఇళ్ళు దిబ్బీకేశారు రోడ్ల అమ్మట పారీ గోడలు బీగితేనే ఇళ్ళకెళ్ళి కారు మీద కూర్చొని దర్జాగా తిరిగాడే వాళ్ళందరికీ 100 రూపాయలు నాది బాధ్యత అని ఇచ్చాడే కోర్టులు కొట్టేతే మరి ఇప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మా మీరు ఎట్ట ఉన్నారు మీరు ఎట్ట బతుకుతున్నారు చచ్చిపోయారంట అని అడిగాడా అడిగాడా అడగలేదుగా మరి వెళ్ళి అడగొచ్చుగా ఇన్ని బాగుండా ఆయన పరమాశ్రతం ఏంటి అది తప్పు కదా నేను ఎలాగైనా మాట్లాడితే వాళ్ళు సత్య రేపు రెండు ఎవడాడు నన్ను అనేది అనుమానం చెప్తా అంతే ఎలాగైనా మాట్లాడితే నేను జగన్ గారు అన్నా సరే ఊరుకోను నేను అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారా వీళ్ళు ఎంతమంది కలిసి పోటీ చేసినా 100 మంది కలిసినా 100,000 మంది కలిసినా జగన్ గారే గెలుస్తాడు అది నేను చెప్పేది నా ఇల్లునే నన్ను మోసం చేసేశారు కూలి పని చేసుకునే దాన్ని 5,000 దొబ్బేశారు టీడీపీఎంలో అప్పుడే మరి ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఏడ్చుకుంటా వచ్చాను నెత్తిమెచ్చం చేసుకుని పీడబ్ల్యూ గ్రౌండ్లో కష్టపడి పని చేసుకుంటా ఒక 5 రూపాయి కూడా ఇవ్వాలి నాకు అయ్యా నేను నడవలేనయ్యా ఇవ్వండి అయ్యా నాకు అని ఇవ్వాల మరి ఏంటి అది మోసం కదా ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత మీలాంటి పేదవాళ్ళకి 2 మెతుకులు కడుపులో వెళ్తున్నాయి అంటారా అదితో వెళ్తున్నాయి గ్యారంటీకి వెళ్తున్నాయి 2 మెతుకులు కాదు పద్దాక తింటానే ఉండం బియ్యము ప్రీ బియ్యం ఇచ్చారు ఇస్తున్నాడు పద్దాక తింటాను ఉండం